ఫైనలీ యూ గైస్ ఆర్ టాప్ 4 అంటూ బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగు పెట్టేసిన నాగార్జున ఒక్కొక్క హౌస్మెంట్స్తో అయితే టాస్క్లు ఆట మొదలు పెట్టేశారు. ఇక స్టాంప్ కొత్త ఒపీనియన్ షేర్ చేయు అంటూ బిగ్ బాస్ అయితే అడిగేశారు. ఇక టాప్ 5లో ఏ కంటెస్టెంట్స్ అయితే ఉంటున్నారు అనుకుంటున్నారో వాళ్ళకైతే స్టాంప్స్ గుద్దుకుంటే ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకైతే స్టాంప్స్ గుడ్ ఉంది, అలానే రీజన్ చెప్పండి అంటూ ఎక్కువగా అయితే విష్ణుప్రియ రోహిణీలకి అయితే వచ్చేసాయని చెప్పుకోవచ్చు. ఇక హౌస్లో విష్ణు ఉండి కూడా ఎందుకో పనికి రానట్లే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. తను పృథ్వీ పైన ఆట తప్ప ఇంతవరకు వచ్చింది అంటే అది ఆడియన్స్ ప్రేమ వల్లే కానీ తనలో ఆట ఏమీ లేదు అంటూ తేల్చి చెప్పేశారు. ఇక అలానే నాబిల్ కూడా తనలో ఫైర్ ముందులా కనిపించట్లేదని ఇప్పుడు అంతా సేఫ్గా మారుతూ వస్తున్నారు అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు. అయితే ఇక బాటమ్ 4లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అనేది మాత్రం నాగార్జున ఇండైరెక్ట్గా రివీల్ చేసుకుంటూ వచ్చేసారు. గౌతమ్ 0 నుండి హీరో అయిపోయాడని గెస్ట్లో రివీల్ చేసుకుంటూ వచ్చేసారని ఆ విషయాన్ని గౌతమ్ కోసం కంటెస్టెంట్స్ రివీల్ చేస్తూ వచ్చేసారు. ఇక నిఖిల్ కూడా తను ఎన్నో ట్రోలింగ్స్ని ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ తను హౌస్లో ఉన్నాడంటే తను ఖచ్చితంగా టాప్ 1లో ఉంటాడు అంటూ కంటెస్టెంట్స్ నిర్ణయం చేశారు. ఇక విష్ణు పెద్దగా ఆట ఆడకపోయినా ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు ఆట ఆడితే ఏమవుతావో ఊహించుకో శ్రీముఖి చెప్పినట్లే అంటూ నాగార్జున అయితే ఓపెన్ అప్ అవుతూ విష్ణుప్రియ ఆట మార్చుకోవాలి అంటూ కొన్ని టిప్స్ అయితే అందించడం జరిగింది. ఇలా ఫుల్ ఫైర్తో అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ద్వారా అందరికీ షాక్ ఇచ్చేశారు నాగార్జున.